జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అనేది బాగా పాపులర్. చిన్నపిల్లలు పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అదే వాడుతుంటారు. వాస్తవంగా మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, మా చిన్నప్పుడు రేడియోనే మెయిన్ వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సాధనం. అందులో ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది, ఏమిటి రామయ్య దిగాలుగా ఉన్నావు అంటే, ఇంటి పైకప్పుకి గోడలకి ఏమి రేకు వేద్దామని ఆలోచిస్తున్నా అంటే, చార్మినార్ బ్రాండ్ ఆస్బెస్టాస్ సిమెంట్ రేకు వేయి, ఇంటిని చల్లగా ఉంచుతుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆస్బెస్టాస్ అప్పుడు బాగా సప్లై అయ్యేది, బాగా ఎక్కువ మంది అప్పుడు రేకుల షెడ్లే ఇళ్ళు చాలామంది అవే వాడుతూ ఉండేవాళ్ళు. ఆస్బెస్టాస్ సిమెంట్ రేకు ఇల్లు ఉంటే కనుక అందులో అద్దె కాస్త ఎక్కువ తీసుకునేవాళ్ళు అనమాట. మేము అట్లాంటి అద్దె ఇళ్ళల్లో ఉన్నాం కాబట్టి ఐడియా ఉంది. అయితే వాస్తవంగా దాని వలన క్యాన్సర్ వస్తుంది అని తెలియక నిదానంగా ఆస్బెస్టాస్ రేకులు అనేది పక్క వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత కాలంలో పెంకుటిళ్ళు భవనాలు ఇట్లాంటివి వచ్చిన తర్వాత మ్యాక్సిమం అవి పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్లో ఆస్బెస్టాస్ వాడుతున్నారన్నటువంటి తేలడంతో అది కూడా దాంట్లో ఓపెన్గానే జాన్సన్ అండ్ జాన్సనే ఒప్పుకుంటుంది, కాకపోతే దానివల్ల క్యాన్సర్ రాదు, దాన్ని మేము సెట్ చేస్తామని చెప్తోంది. అయితే దాని మీద పడ్డటువంటి సూట్స్ అంటే దానివల్లనే మా పిల్లలకి అనారోగ్యాలు వస్తున్నాయి అంటూ వేసినటువంటి కేసుల కారణంగా ఇప్పటికే దాదాపు $5 బిలియన్ చెల్లించింది. మరొక 2.5 లక్షల మంది దాకా దాని మీద కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ పౌడర్ని విత్డ్రా చేసుకుంటోంది. చిన్నారుల నాజుకైన చర్మం కోసం మరింత మృదువైన పౌడర్, సౌమ్యతలోని అద్భుతం అంటూ కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుని ఆకర్షించిన అమెరికా ఫార్మా దగ్గర జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచే బేబీ టాల్కం పౌడర్ అమ్మకాలను పూర్తిగా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా కెనడాలో 2020 నుంచి పౌడర్ విక్రయాలు నిలిపివేసిన జాన్సన్ కంపెనీ 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా విక్రయాలను ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది. బేబీ టాల్కం పౌడర్లు క్యాన్సర్కి దారితీస్తున్నాయని అందడంతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మీద కోర్టులో 40,000కు పైగా పిటిషన్లు పడ్డాయి. ఈ వివాదం నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. టాల్కం పౌడర్లలో ఉండే ఆస్బెస్టాస్ అనే పదార్థం వల్ల క్యాన్సర్ సోకుతుందంటూ ఎందరో వినియోగదారులు కోర్టులకు ఎక్కారు. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్ స్థానంలో కార్న్ స్టార్స్ మొక్కజొన్న పిండితో తయారు చేసినటువంటి పౌడర్ను విక్రయించబోతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ కార్న్ స్టార్స్ పౌడర్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ క్యాన్సర్ వస్తోందంటూ న్యాయస్థానంలో పిటిషన్లు ఆగడం లేదు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కం పౌడర్ విక్రయాలు నిలిపివేయాలని ఆ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల ఆందోళనను దృష్టిలో ఉంచుకునే టాల్కం పౌడర్ అమ్మకాలు నిలిపివేస్తున్నామే తప్ప తమ పౌడర్లో ఎట్లాంటి క్యాన్సర్ కారకాలు లేవని వాదిస్తోంది.